హలో గాయస్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వ్యూ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఒక స్మాల్ వ్లాగ్ అనమాట. అలాగే హెయిర్ కేర్ గురించి కూడా వీడియో అనేది ఉంది అనమాట. తప్పకుండా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి, దీన్ని మాత్రం ట్రై చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల అయితే నేను ముందుకైతే వెళ్ళగలుగుతాను. ఈ మధ్య నా హెయిర్ అయితే బాగా ఊడిపోతుందన్నమాట, చాలా ఫ్రీజీగా అయిపోతుంది. అలాగే చిక్కు కూడా ఎక్కువ పడుతుందన్నమాట, జుట్టు అయితే తెగ ఊడిపోతుంది. దువ్వెని పెట్టడం ఆలస్యం అన్నమాట. నా హెయిర్ అయితే కూడా బాగా పలచబడిపోతుంది, అందుకని చెప్పి ఫ్లాక్ సీడ్స్ అయితే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాము. కానీ అది ఉడకబెట్టేటప్పుడు మాత్రం ఫస్ట్ టైం ఉడకబెట్టే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, చాలా జెల్లీగా వస్తుంది అన్నమాట మనకి. కాకపోతే దాన్ని మనం వడగట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వడబెట్టుకోవాలి. అది చూపిస్తాను మీకు. మార్నింగే అసలు గాలి అయితే బాగా వచ్చేస్తుంది, కొంచెం మొబ్బు పట్టినట్టుగా ఉంది అనమాట, కానీ వర్షం అయితే రాలేదు. ఇంకా ఉడ్డిగాడైతే ఎర్లీగానే లెగుస్తున్నాడు అనమాట, 5:30కే లెగుస్తున్నాడు. మళ్ళీ 8:30కే నిద్రపోతున్నాడు అనమాట. లెగవంగానే మళ్ళీ వాడికి ఏదో ఒకటి పెడుతున్నాను, వాడు తినకపోయినా బలవంతంగా అయినా కొంచెం అన్నా పెడుతున్నాను, ఆరు ఇడ్లీ అయినా. ఎందుకంటే ఎండాకాలం కదా, మనకే నీరసం వస్తుంది. చిన్నపిల్లల్ని ఈ టైంలో జాగ్రత్తగా చూస్తూ ఉండాలన్నమాట. వాళ్ళ బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా వాళ్ళకి ఎప్పుడూ కొంచెం మంచినీళ్ళు అనేది తాపుతూ ఉండాలి. ఇంకా మా వారు అయితే కనుక మంచం అయితే లోపల పెట్టేస్తున్నారు, మొత్తం వాళ్ళు బయట పడుకుంటారనమాట. మాకైతే దోమలు అనేవి ఉండవు. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే మాత్రం దోమలు మామూలుగా ఉండవన్నమాట. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను ఫస్ట్. ఇప్పుడు టైం అయితే 7 అయిందనమాట. బుడ్డిగాడైతే బయటకు వెళ్ళాడు, ఆడుకుంటున్నాడు. పెద్దవాళ్ళు అందరూ బయట కూర్చుంటారనమాట అరుగుల మీద, వాళ్ళతో చక్కగా ఆడుకుంటూ ఉంటారు. ఈ చీపిరి అయితే కనుక నాన్ డస్ట్ చీపిరి అని చెప్పి తీసుకున్నాము, 200 పెట్టి. కొన్నప్పుడు ఫస్ట్ బాగానే ఉందన్నమాట, తర్వాత మనము వాష్ చేసిన తర్వాత ఏమైంది అంటే ఆ చీపిరి అంతా చిక్కు చిక్కు అయిపోయిందనమాట, అంతగా యూజ్ లేదని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడైతే అంట్లయితే తోమేస్తున్నాను. అంట్లు తోమేలోపు పొయ్యి మీద అయితే సాంబార్ కాయటానికి అని చెప్పి ఎసురు పెట్టి దాంట్లో పచ్చిమిరకాయలు, టమాటా, ఉల్లిపాయ, ఇంకా మనకి ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ ఏమైనా వేసుకోవచ్చు అనమాట. నేనైతే మా ఇంట్లో ఉన్న కూరగాయలు అవన్నీ వేసి ఎసురు అయితే మరిగిస్తున్నాను. మన పనులన్నీ త్వరగా కంప్లీట్ అయిపోవాలి అని అంటే మనం అంట్లు తోమేలోపు స్టవ్ మీద పాలు కానీ అలాగే అన్నం కానీ ఇంకా మనకి ఏమైతే చేస్తామో అవన్నీ కట్ చేసుకొని మనం పెట్టుకుంటే ఒక పక్క కర్రీ చూసినట్టు అవుతాము. మళ్ళీ పనులన్నీ కూడా త్వరగా అయిపోతాయి అన్నమాట, అంట్లు కూడా త్వరగా కడిగేస్తామన్నమాట. మనకి కూడా అమ్మో మనం ఎక్కువ పని చేసామని మాత్రం ఏమీ ఉండదు అన్నమాట, మన మైండ్ కూడా చాలా రిలాక్స్గానే ఉంటుంది. మనకి ఎక్కువ పనులు ఉన్నప్పుడు కూడా మనం ఆ పనిని ఎంజాయ్ చేస్తూ చేస్తే మనకి అంతేం ఉండదన్నమాట. అదే పనిగా మనం చేస్తున్న పనుల గురించి ఆలోచించాము అనుకోండి, అదే మైండ్లో ఉండి వామ్మో అని చెప్పి అనుకుంటాము. మనం వర్క్ చేసేవి ఏవైనా సరే మనం ఫ్రీగా ఫీల్ అయ్యి చేసాము అని అంటే మనకి రిలాక్స్గా ఉంటుంది, అలాగే టెన్షన్స్ అనేవి ఏమీ రావు. అలాగే మనం మైండ్ అనేది కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది, తలనొప్పులు అలాంటివి ఏమీ కూడా మన దగ్గరికి అయితే రావన్నమాట. ఈసారి మీరు ఇలాగా చేసి చూడండి. ఇప్పుడైతే నేను అంట్లు కడిగడం కంప్లీట్ అయిపోయింది కదా, నేను హ్యాండ్ వాష్తో అయితే చేతులు కడుక్కుంటున్నాను. ఇంకా మొత్తం ఆ సింక్ అంతా క్లీన్ చేస్తున్నాను అన్నమాట. ఈసారి మాత్రం స్టాండ్లో అయితే అంట్లు అనేది వేసేసాను, ఎందుకు అంటే ఇడ్లీ వేయాలి అని చెప్పి. ప్లేస్ లేదు కదా, కొత్త ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నామన్నమాట. మా పాతది ఇడ్లీ పాత్ర అయితే వేసి ఇప్పుడైతే కొత్తది అయితే తీసుకున్నామన్నమాట. ఆ దాంట్లో అయితే కొన్నే వస్తాయి అన్నమాట, మొత్తం కలిపిన 16 వస్తాయి అన్నమాట. 4 ప్లేట్సే ఉంటాయి, ఒక్కొక్క దానికి 4 ఇడ్లీ మాత్రమే వస్తాయి. కానీ ఇడ్లీ పాత్ర మాత్రం చాలా పెద్దదన్నమాట, ఒకేసారి మనమైతే 21 అయితే తీసుకోవచ్చు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడైతే దీన్ని నేనే ఓపెనింగ్ చేస్తున్నాను అనమాట. ఒకసారి దీన్ని మొత్తం అయితే వాష్ చేస్తున్నాను, కొత్తవి కదా మనం వాష్ చేసుకుంటే దాంట్లో ఏమీ లేకుండా ఉంటాయి అన్నమాట.
ఇలాగా వాష్ చేసేసేసి అంట్లు తోగకముందు చేశానన్నమాట ఈ పని అయితే. ఇంకా ఆ ప్లేట్లు అన్నింటినీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసేసి దాంట్లోకైతే ఇడ్లీ వేసి అలానే ఉంచుతున్నానమాట. మా వాళ్ళందరూ వచ్చినప్పుడు ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ ముందు పెడితే అవి చక్కగా ఉడికిపోతాయి. తర్వాత వేడివేడి అయితే మనం తినొచ్చు అనమాట. ఇడ్లీ అనేది మనం చేసుకునేటప్పుడు పిండి మరీ గట్టిగా అయితే ఉండకూడదనమాట. గట్టిగా ఉంటే ఏమవుతుందంటే ఇడ్లీ అనేది కొంచెం రాళ్ళులాగా వస్తాయి. కొంచెం పిండి అనేది లూజ్గా వేసుకుంటే అనమాట అప్పుడు మనకి ఇడ్లీ అనేది కొంచెం సాఫ్ట్గా అలాగే స్మూత్గా కొంచెం మెత్తగా అనేది వస్తాయి అనమాట. ఈ టిప్ కనుక మీరు ఈసారి వేసేటప్పుడు మీరు పిండి కలుపుకునేటప్పుడు అలా చేస్తే మీ ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా మెత్తగా 1:2 ఎక్కువగా తింటారనమాట. ఈసారి కనుక ఈ టిప్ ట్రై చేయండి. ఆ ఇడ్లీలోకి చట్నీకి బదులుగా అయితే సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఫస్ట్ అయితే ఎసురు అనేది పెట్టుకున్నాము, అవి అయితే బాగా కాగుతున్నాయి. దాంట్లోకి పచ్చిమిరపకాయ, టమాటా, అలాగే ఉల్లిపాయలు, ములక్కాయలు అయితే నేను దాంట్లోకి వేసేసానమాట. ఇప్పుడైతే ఆ ఎసురు బాగా కాగింది, ముక్క అయితే ఉడికిందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాను. పప్పు, మెతిపీల ఉప్పు, పాలు అయితే కాగుతాయి అని చెప్పి పాలు పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే కుక్కర్లో అయితే ఉడికిపోయింది పప్పు. పప్పులోకి సాల్ట్ అయితే వేసేస్తున్నాను అనమాట, 1 2 స్పూన్స్ అనేది వేస్తున్నాను మెదుపుకోవడానికి కోసం. పప్పు అయితే ఉడికింది కానీ బాగా గట్టిగా అయిపోయిందనమాట, చాలా గట్టిగా ఉంది కదా. ఫస్ట్ దాన్ని కొంచెం మెత్తగా అలా కొట్టేసేసేసి దాంట్లోకి కొంచెం ఆ రసం అనేది వేసేస్తున్నాను. ఎందుకు అంటే చాలా త్వరగా ఈజీగా తిరుగుతుంది అని చెప్పి. ఇప్పుడైతే ఆ పప్పు మెదపడం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. బుడ్డోడికి అయితే తీస్తున్నాను. పప్పు నెయ్యేసి పెడితే పిల్లలకి చాలా బలం వస్తుంది అనమాట. వాడైతే పప్పు అయితే తింటాడనమాట. పప్పు కాకుండా వేరే కర్రీస్ ఏదైతే ఉంటాయో అవి అయితే కొంచెం తినడానికి అయితే ఇష్టపడడు. ఇప్పుడైతే ఆ మెదిపిందంతా దాంట్లోకి వేసేస్తున్నాను, ఆ ఎసురులోకి అయితే వేస్తున్నాను. పప్పు మొత్తం వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి అయితే మొత్తం అయితే తిప్పేస్తున్నాను అనమాట. ఇలాగా అంతా కలిసేలాగా ఈ పప్పు అనేది వేసిన తర్వాత 1-2 మినిట్స్కి మనకి పొంగ అనేది వచ్చేస్తుంది. 1-2 పొంగులు రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ వేడి వేడి సాంబార్ అనేది మనం ఇడ్లీలో తింటే చాలా బాగుంటుంది. కాకపోతే మనకి 2 or 3 అయితే సరిపోతాయి అనమాట సాంబార్, కాబట్టి ఎక్కువ అయితే తినలేము. ఇప్పుడైతే బుడ్డిగాడికి అలాగే మా ఆడబిడ్డ వాళ్ళ అబ్బాయికి అయితే కూర్చోబెట్టి పెడుతున్నామన్నమాట. ఫస్ట్ అయితే కొంచెం కూడా తినట్లేదు, అందుకని చెప్పి రైమ్స్ పెడతాను తిను అని అంటుంటే వాడు ఒక్కడు చూడంగానే 1-2 మినిట్స్ కూడా చూడట్లేదు, మళ్ళీ ఇంకొకటి మార్చాలి అని అంటున్నాడు అనమాట. పెద్ద ఆకులు అలానే చేస్తున్నాడు. ఇంతకుముందు ఏంటి అంటే ఒకటి పెడితే సైలెంట్గా చూసేవాడు, ఇప్పుడు ప్రతిదీ తీయాలి అని చెప్పి అంటున్నాడు. మనం అలా చేసినా కొంచెమన్నా తింటాడేమోనని చెప్పి నేను అనుకుంటాను, కానీ వాడు కొంచెం కాదు కదా, 1 స్పూన్ కూడా తినట్లేదు అనమాట. ఇంకా తీసేశాను. తర్వాత మళ్ళీ కాసేపు ఆగి ట్రై చేశాను, అప్పుడు కూడా తినట్లేదు. ఈ మధ్య మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా కష్టం మీద తింటున్నాడు. తర్వాత వస్తాను గురి. దివ్యాంశు, రే దివ్యాంశు. ఇప్పుడైతే ఫ్లాక్స్ సీడ్స్ ఎల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మనమైతే మందపాటి గిన్నె తీసుకోవాలన్నమాట. కొంచెం పలచగా ఉన్నది తీసుకుంటే ఎక్కువ వాటర్ పోయాల్సి వస్తుంది, చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూడాల్సి వస్తుంది. ఇలాగా మందపాటి తీసుకున్నాం అనుకోండి, 1 or 2 గ్లాసెస్ వాటర్ పోసేసి బాగా తెరిలిన తర్వాత మాత్రమే ఆ అవిసగింజలు అనేది వేయాలి అనమాట. ఆ అవిసగింజలు అయితే మన హెయిర్కి తగ్గట్టుగా మనం క్వాంటిటీ అనేది తీసుకొని దాంట్లోకి వేసి బాగా మరగనియ్యాలన్నమాట. నా హెయిర్ కొంచెం పెద్దదే కాబట్టి 1-3 స్పూన్స్ అనేది తీసుకున్నాను. 3 స్పూన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం నేను చేస్తుంది ఇది, ఎలా వస్తుందో ఏంటో అని అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే మాత్రం కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను. మనమైతే ఈ గింజల్ని బాగా ఉడకబెట్టనీయకూడదు, జస్ట్ 1 పొంగు కానీ 1-2 పొంగులు కానీ వస్తే సరిపోతుంది. అవి ఉడకడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది, 1-3 మినిట్స్ కానీ 4 మినిట్స్ మాత్రం ఖచ్చితంగా పడుతుంది అనమాట.
నేను గమనించింది ఏంటి అంటే దీంట్లో మాత్రం కొంచెం వాటర్ పోసుకున్నాము అనుకోండి అది బాగా జెల్లీలాగా అయిపోయి కొంచెమే వస్తుంది మనకి, తర్వాత అంతా ఆ గింజలకే పట్టేస్తుంది. అది మనం కచ్చిఫ్లో వేసి పిండినా కానీ ఎంత గట్టిగా పిండినా కానీ రాదన్నమాట, బాగా జికటగా ఉంటుంది. అదే కనుక మనం ఎక్కువ వాటర్ పోసుకొని ఒక 2-3 అనేది పొంగులు వచ్చినాక మనం తీసేసుకున్నాము అనుకోండి ఎక్కువ జెల్లీలాగా వస్తుంది అనమాట. అది చల్లారిపోయే కొద్దికి ఏమవుతుంది అంటే కొంచెం చిక్కగా అవుతుంది. అంతేగాని మీరు నాకులాగా కొంచెమే వాటర్ తీసుకొని మాత్రం చేయమాకండి, ఎక్కువ వాటర్ అయితే తీసుకోండి. ఇప్పుడైతే నేను పెట్టింది బాగా పొంగు వచ్చేసేసింది అనమాట. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చల్లార్చినాక మాత్రం మనం వాటిని ఉంచుకోకూడదు అనమాట, వేడిగా ఉన్నప్పుడే ఉంచుకుంటే చూడండి అలాగా వచ్చేస్తుంది మొత్తం. చల్లారినాక ఏమవుతుంది అంటే కొంచెం చిక్కగా అయిపోతుంది. ఈ జెల్లీని మన హెయిర్కి అయితే ఇట్లానైనా అప్లై చేయొచ్చు, ఒక 10 మినిట్స్ తర్వాత అది చల్లారిపోతుంది కదా అప్పుడైనా అప్లై చేయొచ్చు, లేదా ఫ్యాన్ కింద పెట్టుకోండి. ఫ్యాన్ కింద పెట్టినప్పుడు ఎక్కువ బాగా చిక్కబడదు అనమాట, త్వరగా చల్లారిపోతుంది, మనం ఈజీగా రాసేసుకోవచ్చు. ఫస్ట్ టైం అయితే ఎక్కువ రాలేదు అని చెప్పి మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ నేనైతే ఇలాగా ఉడకబెట్టాను అనమాట. ఒక 2 మినిట్స్కే ఇలాగ పొంగు వచ్చేసేసింది కదా. ఇప్పుడు దీన్ని తీసుకున్నాను. ఇప్పుడైతే చూడండి నేను ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు మనకి జెల్లీ అనేది ఎక్కువ వచ్చేసింది అనమాట, త్వరగా ఈజీగా వచ్చేస్తుంది గింజలు పడకుండా. ముందుగానే మనకి జెల్లీ అంతా దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట, లాస్ట్లో కొంచెం ఉన్నప్పుడు మాత్రం ఆ గింజలకే అతుకుపోతుంది. అలాంటప్పుడు అసలు మనం దాన్ని తీయలేమన్నమాట. అది కూడా మనం పారేయకుండా ఏం చేయాలి అని అంటే నెక్స్ట్ డే రోజు దాన్ని మనం మిక్సీ చేసుకుని అదైనా మన హెయిర్కి అయితే పెట్టుకోవచ్చు. కానీ చూస్తానికైతే చాలా సాఫ్ట్గా చాలా సిల్కీగా అయితే ఉన్నాయి అనమాట. నేనైతే అంత అయితే రాసుకోలేం కదా, ఒక బాటిల్లో పెట్టి మనమైతే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఆ స్టోర్ చేసుకున్నది మనం మళ్ళీ వీక్లో 2 టైమ్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఈ హెయిర్ మాస్క్ అయితే మాత్రం చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేసింది. నేనైతే అప్లై చేశాను, తలసాని చేసిన తర్వాత నేనైతే చూపించలేకపోయాను. ఇది మాత్రం మన హెయిర్ యొక్క రూట్స్కి బాగా పట్టేలా కనుక మనం మసాజ్ చేసాము అని అంటే కనుక చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ అయితే వస్తాయి అనమాట. మన హెయిర్కి పైనుంచి కింద దాకా ఒకేలాగా మొత్తం మనం మసాజ్ చేస్తూ పూయించుకున్నాము అని అంటే కనుక చాలా షైనీగా అలాగే సిల్కీగా అయితే వస్తుంది అనమాట హెయిర్. నా జుట్టు అయితే ఈ మధ్యన హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. ఆ హెయిర్ ఫాల్ అనేది ఇది రాసిన తర్వాత నాకు రిజల్ట్స్ అయితే కనిపించినాయి అనమాట. ఇంతకుముందు ఊడినట్టు హెయిర్ అయితే ఊడలేదన్నమాట, కొంచెమే ఊడింది. ఈ మాస్క్ని నేనైతే తప్పకుండా ఈసారి కూడా ట్రై చేస్తాను. మీకు అవైలబిలిటీలో ఉంటే ఏ షాప్లో అయినా ఉంటాయి అన్నమాట, మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. చాలా మంచిగా మన హెయిర్ని హెల్తీగా ఉండడానికి అలాగే గ్రోత్ అవ్వడానికి మనకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఈ జెల్లీలో మనం ఏం చేయొచ్చు అనంటే కలబంద అనేది కూడా మనం దాని యొక్క జ్యూస్ తీసుకొని దాంట్లో కలిపేసి అయినా రాసుకోవచ్చు. లేదు అనంటే రైస్ వాటర్ ఉంటాయి కదా మరీ చిక్కగా అయిపోయినప్పుడు ఏం చేయాలి అంటే ఈ జెల్లీ ఆ రైస్ వాటర్ని దాంట్లోకి వేసేసేసి మొత్తం కలిపేసేసి కొంచెం పలచగా వచ్చినప్పుడు మన హెయిర్కి అయితే పూసుకోవచ్చు అనమాట. అలాంటప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రైస్ వాటర్ కూడా, మన హెయిర్కి గ్రోత్ అవడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. మంచి కండిషనర్ లాగా మనకి యూజ్ అవుతుంది. చాలామంది చెప్పారు కానీ నేను ఏంటో అనుకున్నాను, కానీ నేను యూజ్ చేసిన తర్వాత మాత్రమే నాకు అర్థమైంది ఇది ఇంత మంచిగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, నచ్చితే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.